సుయ్ సుయ్ డాడీ పైకి చూడు. అరే డాడీకి నేను కనిపించట్లేదు అనుకుంటా, పోయాము ఇదేంటి తెగిపోయింది. ఇది వుడ్ కట్ చేసే మిషన్ అనుకుంటా, ఇందులోకి వెళ్దాం. డాడీ స్విచ్ మాత్రం ఆన్ చేయకండి ఎట్టి పరిస్థితిలో, ఓకేనా? ఓకే అయ్ బాబు, ఆన్ అయిపోయింది. నేను నా స్నేహితుని మిస్ అవుతున్నా. నేను కూడా నా స్నేహితుని మిస్ అవుతున్నాను. నా మనసులో మాటని తెలియజేస్తాను, అది పాట ద్వారా. మిత్రమా నా ప్రియ మిత్రమా, ప్రాణానికి ప్రాణమైన మిత్రమా, మర్యాదగా నా గిటార్ నాకు ఇచ్చేయ్. ఓ డాడీ, పొద్దున అమ్మ పెట్టిన ఉక్కు తినేసావు? అమ్మ పెట్టిన ఉక్క? అరే నేను అది ఉక్మా అనుకున్నానే. అప్పుడే ఉక్మేంటి ఇంత తీయగా ఉంది అనుకున్నాను. అరే నేను చెప్పడం మర్చిపోయాను, నేను విప్పేసిన డైపర్ వెళ్ళి అందులోనే పడింది. ఓహో గైస్ వచ్చేసారా? ఎనీవేస్ అందరూ ఇలా ఉన్నారు. ఈ రోజు మనం హూస్ యువర్ డాడీ నిజంగానే గేమ్ ఆడబోతున్నాము. మామూలు ఉండదు గైస్ అసలు. చెప్పడం ఎందుకు, మీరే చూస్తారు కదా. నేను గైస్ ఏంటో, ఈ మధ్యలో నాకు క్రికెట్ పైన అంత ఇంత క్రేజ్ పెరగట్లేదు. ఎందుకంటే ప్లేయర్స్పాట్ వాళ్ళు 10 crore rupees అయితే పెట్టారు. దీనికి మీరు సింపుల్ గా ప్లేయర్స్పాట్ ఫ్యాంటసీ గేమింగ్ యాప్ నైతే డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నాకు ఒక్కడికే కాదు, నియర్లీ 1 crore people కి అయితే యాప్ నచ్చింది. అండ్ ఈసారి విన్నింగ్స్ కూడా మామూలుగా లేవు గైస్. అండ్ గైస్ ప్లేయర్స్పాట్ లో ఓన్లీ స్పోర్ట్స్ ఏ కాదు, ఇందులో 15+ ఈజీ అండ్ ఎంటర్టైనింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ లూడో, స్నేక్ అండ్ లేడర్స్, కాల్ బ్రేక్, ఇంకా మరిన్ని. వీటితో దాదాపు 50 lakhs వరకు విన్ అవ్వచ్చు. మీరు అడగచ్చు గైస్ బొక్కగాడు ప్లేయర్స్పాట్ ఎందుకు చెప్తున్నాడని. సో ఇందులో 10 crores విన్నింగ్ అమౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీడే ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ గెలుచుకున్న క్యాష్ ని కూడా మీరు ఎటువంటి కేవైసీ లేకుండా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇంకోటి గైస్, ఇది ఆండ్రాయిడ్ అలాగే iOS లో అవైలబుల్ గా ఉంది. దాదాపుగా 1 crore people అయితే దీన్ని నమ్ముతున్నారు. సో ఈ సీజన్ లో మీ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేసి రిఫర్ అండ్ ఎర్న్ బోనస్ అయితే పొందండి. సో మంచి పని లేట్ ఎందుకు గైస్, త్వరగా ప్లేయర్స్పాట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఓకే గైస్ వచ్చేసాము. ఓ మనం బేబీగా మారిపోయాం గైస్. సో అవాయిడ్ డాడీస్ లవ్ అంట. ఓకే డాడీ చూపించే ప్రేమకు దూరంగా ఉండాలంట గైస్. అమ్మగారు నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళారనుకుంటా. మనం ఊరికే ఉంటామా చెప్పండి, తింగర్ పనులు చేసి కాళ్ళ చేయి ఇరక్కొట్టుకోవాలి. అప్పుడు డాడీకి ఇంకా అమ్మగారి చేతిలో డాడీ ఎక్కడున్నాడు, నా పాల డబ్బా లేపేస్తున్నాడా ఏంటి డాడీ, ఓ ఇదేంటి గ్యారేజ్, గ్యారేజ్ లో కూడా లే డాడీ, డాడీ ఎక్కడున్నావు, ఓ ఏమ జగలు, ఓ డాడీ వచ్చేసినావా, బేబీ బాయ్ ఊరిని అలా వెళ్ళిపోయాడండి గైస్. ఓ డాడీ ఆగండి ఆగండి, వచ్చేసినావా, ఓ హాయ్ బేబీ, పని పట్టలేదా గబ్బుగా, ఎప్పుడు ఆ డైపర్ నింపేస్తూ ఉంటావు, ఎంత ధైర్యం గైస్, మనల్ని అంటాడా, అమ్మగారి చేతిలో ఈ రోజు పని అయిపోయింది, డాడీ ఒకసారి లోపలికి వస్తారా, వచ్చేసినాడు గైస్. ఓకే ఈ పెయింట్ డబ్బా తీసేసుకుందాం డాడీ, అరే మిస్ అయిపోయింది, ఇంకోటి తీసేసుకున్నాను, ఏ పడట్లేదేంటి కింద, ఓహో పడ్డాడు, అరే డాడీ డిగ్గి పగిలిపోయినట్టుంది, ఓనమ్మో నేను పడిపోయాను. డాడీ ఇదేదో వాషింగ్ మిషన్ లా ఉంది, దీనిలోకి చిన్నప్పటి నుండి దూరదాం అనుకునేవాడిని, హాహా ఇప్పుడు దూరేస్తున్నాను, ఓకే ఆన్ చేసేద్దాం. ఏంటి డాడీ ఏంటి అలా ఓపెన్ చేశారు, ఆగండి స్నానం చేస్తున్నాను కదా వాషింగ్ మిషన్ లో, అరే పర్లేదు ఏం కాదు నేను స్నానం చేసి వస్తాను బయటికి, వద్దురా నీ ఇంకమ్మా సచ్చిపోతావు అందులో ఉంటే, సర్లేండి డాడీ మరి ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఓలమ్మ మీరేంటి డాడీ సేమ్ నాలానే అంబడుతున్నారు, చేతి పట్టేసుకుందా ఏంటి, ఓకే కిచెన్ లోకి వచ్చేసినట్టున్నాం గైస్, ఓ అరటి పండు డాడీ ఎక్కడున్నావు, అదిగోండి గైస్ వచ్చేస్తున్నాడు డాడీ, సారీ డాడీ మిస్టేక్ లో తగిలింది డాడీ, అలా చేస్తున్నాడు గైస్. సుయ్ సుయ్ డాడీ పైకి చూడు, అరే డాడీకి నేను కనిపించట్లేదు అనుకుంటా, పోయాము ఇదేంటి తెగిపోయింది, పదండి డాడీ అలా బయటకు వెళ్దాం, ఓ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇది నాకారే అనుకుంటా గైస్, భలే ఉంది, అరే డాడీ అడ్డు తప్పుకోండి డాడీ, ఇందులో మీకు ఎక్కడానికి చోటు లేదు, అరే గైస్ కార్ లో నుండి పీకేశాడు మనల్ని, ఓకే గైస్ కిందేదో టైం చూపిస్తుంది, ఈ టైం లోపల మనం ఏదో చేయాలనుకుంటా, అరే డాడీ నా కార్ లేపేశాడు గైస్, ఎనీవేస్ ఈ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్దాం, అరే డాడీ చూసుకోండి నాకు ఈత రాదు డాడీ, కాపాడండి నన్ను, బొంగులోది నేను పడ్డాను రా బుల్లడా, అయ్యో డాడీ పోయేలా ఉన్నాను నీళ్ళలో, కాపాడండి, నాకన్నా ముందే పోయాడా, ఓకే ఓకే ఈత కొడుతున్నాడు, ఏ డాడీ మీకు నాలా ఈత కొట్టడం వచ్చా చూడండి, ఏదో తేడాగా ఉంది, ఏంటి మెల్లిగా కలర్ చేంజ్ అవుతున్నా, ఇదేంటి గైస్ చనిపోయాను, గేమ్ ఓవర్ యు విన్, ఓకే గైస్ మనం ఏదో ఒక తీట పని చేసి అమ్మగారు రాకముందే చనిపోవాలన్నమాట, అప్పుడైతేనే గేమ్ లో గెలుస్తాము గైస్. మళ్ళీ వచ్చేసాను, ఈసారి డాడీకి చుక్కలు చూపించాలి, అదిగోండి అవాయిడ్ డాడీస్ లవ్ అంట, డాడీ కూడా వచ్చేసాడు, హలో డాడీ ఏంటి మీ ముఖం అలా పచ్చగా మారిపోయింది, హాయ్ బేబీ మీ అమ్మగారు అన్నం పెట్టలేదు బయట గడ్డి తిన్నాను, ఓహో నా డైపర్ వాసన చూసావేమో అనుకున్నాను డాడీ, ఓకే ఈ రూమ్ ఏంటో గైస్, ఓ ఏంటిది ఎలకా, దీన్ని తీసుకెళ్లి డాడీకి చూపిద్దాం పదండి గైస్, డాడీ ఎక్కడున్నావు, బయట గడ్డి తింటున్నావా, ఎక్కడున్నాడు, ఓ అదిగోండి నా కార్ లేపేశాడు మళ్ళీ, నాన్నగారు ఆగండి బాబు, నా మాట అసలు వినట్లేదు కదా గైస్, నా కార్ వేసుకొని మళ్ళీ ఎక్కడికో పరారైపోయాడు, ఇక్కడే ఉన్నారా, ఇదిగోండి నాన్నగారు మీకోసం ఎలగన్ తీసుకొచ్చాను, ఏంటి నాన్నగారు సౌండ్ ఏదో తేడా వస్తుంది, అలా కాదు కార్ ఇందులో ఇరుక్కుపోయింది గైస్, మిస్టేక్ లో ఎలకన్ తినేశాను, నన్ను ఆ పని అయిపోయింది, ఇంకా గ్రీన్ కలర్ లో
మారిపోతున్నాను. నాన్నగారు కాపాడండి అయ్యా. పోయే ముందు నా కార్ లో కాసేపు తిరుగుతాను గైస్. నా పని అయిపోయింది గైస్, మళ్ళీ గెలిచేసాము. ఒక్క డాడీ కూడా నన్ను సరిగ్గా కాపాడట్లే గైస్. హలో గైస్, అవైట్ డాడీస్ లవ్ అంటే డాడీ. ఓ డాడీ వచ్చేసావా? ఓ అమ్మ ఇదేంటి కొట్టేస్తున్నాడు? ఏంటి డాడీ చాలా కోపంగా ఉన్నారు? మీ అమ్మ నిన్ను చూసుకోమని చెప్పెళ్ళిపోయింది, నక్రాలు చేస్తే నేనే చంపేస్తా. వామో గైస్, వీడు సైకోలా ఉన్నాడు. ఓకే గైస్, ఈ రూమ్ ఏంటి? ఓ రెస్ట్ రూమ్. అమ్మయ్య ఇందులో కాసేపు ఉందాం. ఓ డాడీ వచ్చేసావా? డాడీ డాడీ అర్జెంట్ డాడీ త్వరగా. అరే భలే ఉంది డాడీ. ఓ అమ్మ ఫ్లెష్ చేస్తే నేను వెళ్ళిపోతున్నాను నేను అందులోకి. ఓ చీ దారుణం డాడీ కాపాడండి. ఓ అమ్మ ఇదేంటి మూసేస్తున్నాడు? త్వరగా ఆఫ్ చేయండి. అదే వామో వాసనకి పోయేలా ఉన్నాడు, త్వరగా ఆఫ్ చేయాలి. టిష్యూ చుట్టుకుంది. మళ్ళీ మనమే గెలిచాం గైస్. బేబీని డ్రైనేజ్ లో పడేసి మూతెట్టేశాం. వీడు ఎవడ సైకోలో ఉన్నాడు గైస్ నిజంగానే. ఓకే గైస్, ఇది డిష్ వాసర్ అంట, దీన్ని ఆన్ చేశాను. ఇందులోకి వెళ్దామంటారా? వద్దులేండి. ఏం జరగట్లేదండి. ఓ సారీ డాడీ, మళ్ళీ మీడిక్కే పగిలిందా? పైకి ఎక్కుదాం గైస్. ఓ ఇక్కడ సోప్ ఉంది. మా అమ్మ ఎప్పుడు చెప్పేది నువ్వు చిన్నప్పుడు సబ్బులు తినేవాడివిరా అని. లాగేసుకున్నాడు గైస్ తినేద్దామంటే. డాడీ కొంచెం ఆ సబ్బు. ఓ గైస్ డాడీ తినిపించాడు మనకి, భలేగుంది. ఓకే గైస్, స్టవ్ పైకి వచ్చేసాను. ప్యాన్ ఉంది ఇక్కడ. ఈ ప్యాన్ తో ఏం చేస్తున్నావు డాడీ? అరే ఇది కూడా మిస్టేక్ లో తాకింది, నాకేం తెలీదు. హెల్త్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది. తగ్గిపోయింది. మళ్ళీ మనమే గెలిచాం గైస్. ఒక్కడికి సరిగ్గా చూసుకోరావట్లేదు. ఇదేంటి? ఒక నిమిషం, ఏకంగా వీడు నన్ను తినేసాడు. ఇది ఇంకా భయం వేస్తుంది. వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచి. ఓకే గైస్, బయటకు వచ్చేసాను. ఇదేదో స్టోర్ రూమ్ లా ఉంది. ఇందులో ఏముంటుందో గైస్? ఏంటిది? ఓ సిట్టింగ్ మూవర్. నాకు తెలీదు. నాకు తెలిసి గైస్ ఇది గ్రాస్ కట్ చేసే మిషన్ అనుకుంటా. సూపర్ సూపర్. ఈ డాడీ ఇంట్లో ఏం చేస్తున్నాడు ఇంతకి? ఓలమ్మ ఇదేంటి ఉల్టా పడింది? ఏం కాలేదు గైస్. ఓ ఇక్కడ ట్రాంపోలిన్ కూడా ఉంది, దీన్ని కూడా ట్రై చేద్దాం. ఓకే గైస్, ఇంట్లోకి వచ్చేసాను. అరే కార్ కాలిపోతుంది. ఈ డాడీ ఎక్కడున్నాడు ఇంతకి? అప్పటి నుండి కనిపించట్లే. కార్ కాలిపోతుంది. అయ్యే బాబోయ్ డాడీ ఎక్కడున్నారు? ఓ ఇందులో ఏం చేస్తున్నావు? ఏదో తేడాగా ఉంది గైస్. ఏదో చేస్తున్నాడు గైస్. ఫ్యూయల్ ఎందుకు ఇప్పాడు? ఓకే ఫైర్ అంటిచ్చాడు. ఓరి నాయనో ఇది పేలిపోయేలా ఉంది గైస్. డాడీ యా చేస్తున్నారు? ఇది పేలిపోయేలా. మళ్ళీ చంపేశాడు గైస్. మనసులే కరగని లోకమే. మళ్ళీ వచ్చేసాను గైస్. ఇదేంటో డాడీ ఏమో చేస్తున్నాడు ఇక్కడ. ఇది వుడ్ కట్ చేసే మిషన్ అనుకుంటా. ఇందులోకి వెళ్దాం. డాడీ స్విచ్ మాత్రం ఆన్ చేయకండి ఎట్టి పరిస్థితిలో. ఓకేనా? కొంప ముంచావు కదా రా బాట. హలో గైస్, నేను ఇప్పుడు డాడీలా మారిపోయాను. బేబీని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ అమ్మగారు వస్తే నా తోలు తీస్తారు. బుడ్డోడా ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త నా మాట వినరా. పోరా పుస్కి అంత మాట అన్నాడు ఇటు గైస్. ఓకే గైస్, ఇది వాక్యూమ్ ఉంది, దీంతో ఏం చేస్తాం? ఓకే బుడ్డోని లాగచ్చు అనుకుంటా. ఏరా నాలానే వాషింగ్ మిషన్ లో దూరుదాం అనుకుంటున్నావా? ఎలా పోతావా నేను చూస్తా. సారీ బాగా తింపేసినట్టున్నా. ఇక్కడ ఇంకేమున్నాయి ఇంతకి? బుడ్డో డాడీ ఊరి నాయనో వీడేదో తాగేస్తున్నాడు. హార్పిక్ తాగేస్తున్నట్టున్నాడు గైస్. పచ్చగా మారిపోయాడు. ఇదిగోండి వీడు నాకన్నా తీటోడిలా ఉన్నాడు గైస్. మళ్ళీ వాషింగ్ మిషన్ లో కూర్చున్నాడు. రే బేబీ వద్దురా. గైస్ గైస్, బేబీకి త్వరగా ఏదైనా తినేది తీసుకుని వద్దాం, లేదంటే పైకి పోతుందేమో. బేబీ నేను వచ్చేస్తున్నాను, ఎక్కడున్నావు? ఓ ఇక్కడే ఉన్నావా? ఇదిగో అట్టిపండు. అయ్యా నేను తినేసానేంటి? తిండిపోతున్నాయి, నేనే మింగేసా గైస్ అట్టిపండుని. త్వరగా ఇంకోటి తీసుకొని వద్దాం. అయిపోయింది గైస్ బేబీ పని. వీళ్ళ మమ్మీ చేతిలో నాకు చావే ఇంకా. ఏంటో ఏమో అసలు నేనెందుకు తినేసాను గైస్ ఆ అరటిపండుని. ఓకే మళ్ళీ వచ్చేసాను. ఈసారి బేబీని ఎలాగైనా సరే కాపాడి తీరాలి గైస్. అదిగోండి వచ్చేసినాడు. ఇప్పుడే బేబీకి ఫ్రూట్స్ తినిపించేద్దాం, లేదంటే మళ్ళీ అప్పటికి నేనే తినేస్తాను. అయ్యే బాబాయ్ కరెంట్ లో ఏలిట్టింది గైస్. సచ్చూరుకుంది, చూస్తే డబ్బ రొట్టెలా మాడిపోయింది. ఓకే గైస్ గైస్, అప్పటి నుండి బేబీని వెతుకుతున్నాను ఇంట్లో, కనిపించట్లేదు. ఎక్కడుందో ఏంటో. ఓ బేబీ ఇక్కడే ఉన్నావా? ఏ సబ్బు తింటుందో ఏంటో. ఇదిగో బేబీ నీకోసం ఆరెంజ్ తెచ్చాను, తినేసేయ్. ఓ అద్దంలో నేనేనా? చాలా అందంగా ఉన్నానే. వీటిది ఒకేసారి నీళ్ళకి చూసావు. ఓ ఇల్లంతా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, ఏం చేసావు బేబీ రెస్ట్ రూమ్ లో? ఓకే ఇక్కడ యాపిల్ ఉంది గైస్, బేబీకి తినిపించేద్దాం, లేదంటే మళ్ళీ పైకి పోతుంది. అమ్మయ్య తినిపించేశాను, త్వరగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి, లేదంటే పోయేలా ఉన్నాను. ఓ బేబీ ఏంటి గైస్ బెలూన్ లా అలా ఉబ్బింది? త్వరగా త్వరగా బయటికి వెళ్ళాలి ఇందులో నుండి. అమ్మయ్య బయటకు వచ్చేసాను గైస్. అబ్బా నడుము విరిగిపోయింది. ఏ బేబీ ఆగవి నీ పని చూస్తా. ఓయమ్మో జారిపడ్డాను. ఎవరు చూడలేదు కదా, కాస్తలో పరుగు పోయేది. ఓకే బేబీ డాగ్ పైకి ఎక్కేసింది గైస్. ఏం కాదనుకుంటున్నాను. అరే బేబీ మళ్ళీ ఏంటో వెళ్ళిపోయింది గైస్. అరే ఓకే మళ్ళీ వచ్చేసాను. హలో బేబీ. టింగ్ 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 టింగ్. వీడేంటి నన్ను చూస్తున్నాడు? హాయ్. పైకి వెళ్ళి మెల్లిగా పని కానిచ్చేద్దాం. ఓకే వెళ్ళి బనానా తీసుకొని వచ్చాను గైస్, బేబీకి తినిపిద్దాం. బనానా నాకొద్దు.
ఆగండి గైస్, ఇది మాస్టర్ ప్లాన్ ఇస్తుంది, మనం వెళ్ళినట్టు వెళ్దాం. అదిగోండి అదిగోండి వెళ్తుంది. ఏం చేసేదో చూద్దాం గైస్. ఏం చేస్తుంది? ఓ ఓరి నాయన ఏదో తాగేస్తుంది. బేబీ వదిలేదాన్ని మళ్ళీ అట్టుపడి నేనే తినేసాను గైస్. ఓలమ్మ బేబీ మొత్తం గ్రీన్ కలర్ లో మారిపోయింది. బేబీ తోసేసింది గైస్. ఓకే గైస్, బేబీ పైకి పోకముందే త్వరగా ఏదైనా ఫ్రూట్ తినిపిద్దాం. ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ తినిపిద్దాం. పదండి త్వరగా త్వరగా. ఇందులో కూడా ఓడిపోయాం. ఈ బేబీ పని కూడా అయిపోయింది. ఇదేంటో, పిల్లల్ని చూసుకోవడం నాకు రావట్లేదు గైస్. ఎనీవేస్ గైస్, మళ్ళీ వచ్చేసాను. ఎలాగైనా సరే ఈ రోజు వీడినైనా కాపాడాలి. ఈ బుడితోడు ఏ బొక్కలో దాక్కున్నాడే ఏంటో. బేబీ బేబీ గైస్ ఇక్కడే ఉన్నాడు. వీడేదో టైప్ చేస్తున్నట్టున్నాడు. ఈ యాపిల్ తినిపిద్దాం గైస్. ఇదేంటి మామ? మామిని కాదు నీ డాన్ని. ఇదిగో యాపిల్ తిని పచ్చుకోపో. ఆగండి గైస్, మనం టైప్ చేద్దాం. మామ లేదు, ఏం లేదు. ఓకే గైస్, పిల్లడితో ఫుట్బాల్ ఆడదాం. బాల్ ని తన్నట్లేదు గైస్. ఇంకా 30 సెకండ్స్ ఏ మిగిలిన్నాయి గైస్. ఎలాగైనా సరే బేబీని కాపాడాలి. స్విమ్మింగ్ పూల్ లో దూకుదాం ట్రై చేస్తున్నట్టుంది. ఇదిగో ఇది వేసుకో. ఇప్పుడు వీడు దేంట్లో దూకినా ఏం కాదు గైస్. ఇంకా 3 సెకండ్ మాత్రమే. 2 1 ఎస్ గైస్, ఇల్లాన్ని కాపాడేసాము. యా గెలిచేసాము. వీళ్ళమ్మ వచ్చాక వీడిని చూసుకున్నందుకు నాకు పూరీలు చేసి పెట్టాలి. సో గైస్ ఇలాగో అలా పిల్లాన్ని కాపాడేసాము. బట్ గైస్ ఇది వచ్చేసి మల్టీప్లేయర్ గేమ్ అన్నమాట. వేరే యూట్యూబర్ తో ఆడితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ సార్ అయితే తప్పకుండా ట్రై చేద్దాం. సో ఈ గేమ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి గైస్. ఈ గేమ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు లవ్ యూ, టేక్ కేర్, బై బై.